ఇటీవలే అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. కాగా దాంతో పాటుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి క్లాసికల్ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు క్రాంతి మాధవ్. అయితే ఇటీవల సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు వంటి డిజాస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాంతో ఉన్న పేరు పోయింది. ఇక ఇప్పుడేమో సక్సెస్ తో మంచి స్పీడ్ మీదున్న విజయ్ దేవరకొండతో జత కలిశాడు. మరి హిట్ కొడతాడా అనేది చూడాలి. ఇక హీరో విషయానికొస్తే పెళ్లి చూపులు చిత్రంతో ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్న విజయ్ ఇప్పుడు అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. అలాంటి సమయంలో క్రాంతి మాధవ్తో సినిమానా అనేదే చిన్న అనుమానం. అయితే క్రాంతి మాధవ్ మొదటి రెండు చిత్రాలకు మంచి పేరు వచ్చింది కాబట్టి ఈ కాంబినేషన్ వర్కౌట్ కావచ్చు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.